వైద్యులు ఇట్లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఏం చేస్తాయి, రెండో నెల నుంచి మూడో నెల నుంచి బిగిన్ చేసి నాలుగో నెల కల్లా అటాచ్మెంట్ నోటీసులు ఇచ్చుకుని ఉన్న వాళ్ళని ఉన్న ఫలంగా పంపిస్తారు. రేపు పొద్దున వీటిలో జరిగేది అది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తుందా? ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్తుంది, అదే అది కూడా క్లియర్గా రాశారు కదా, మొత్తం 13 చోట్ల ఎక్కడెక్కడ ఏ భూములు తీసుకుని ఉత్తరాంధ్ర భూములన్నీ తాకలు పెట్టేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వేసేసి ఈ నిధులను డెవలప్మెంట్ కోసం వాళ్ళకి నచ్చిన ప్రాంతాలకు ఎక్కడైనా తరలించుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం, అది అంటే ఏదో రూపంలో అప్పులు తెచ్చేసి ఇందులో వేసేస్తున్నారు, దాన్ని ఎక్కడో ఉపయోగించుకుంటున్నారు. అదే వేరుతాను దాంట్లో. అంటే మీరు చెప్పే ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళు ఈ కోణంలో రైటా రాంగ అన్నది పబ్లిక్ డిసైడ్ చేయాలి తాకట్టు పెట్టడం అని. అంటే ఆ భూములు తాకట్టు పెట్టి పక్క ప్రాంతం ఆ లెక్కనైతే పోలవరం కడుతున్నారు, నీళ్లు వచ్చేది విశాఖపట్నంకి అయితే కృష్ణా జిల్లాలో పనులు ఎందుకు కట్టాలా? ఇప్పుడు ఇరిగేషన్ డబ్బులు అంటే ఈ ప్రాంతం డబ్బులే ఈ ప్రాంతానికి ఖర్చు పెడతారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉత్తరాంధ్ర కోసం ఎన్నికైందా? అంతే, అలా అనుకుంటే విశాఖలో నీళ్ళు వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి? లేకపోతే గనక పెన్షన్ ఇస్తే ఏ ఊరు ఆ ఊరు వాళ్ళకి ఇవ్వాలంటే అసలు రాష్ట్రంలో 300 వాళ్ళకి పెన్షనే రాదు. అంటే ఎక్కడ నిధులతో అక్కడే పెన్షన్ పెట్టాలండి. ఇప్పుడు దేశంలో కూడా దాదాపుగా 60% రాష్ట్రాలని సాంతం మూసేసేయాలి దివాళా తీసిన రాష్ట్రాల కింద. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇన్కమ్ ఫుల్గా ఉంది, అట్లాగా దాదాపు ఒక 4-5 రాష్ట్రాల నుంచి భారీగా వచ్చే ఆదాయం మిగతా రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకు ఎంత వస్తుందని ఆంధ్ర తెలంగాణలకి మనవాళ్ళు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఎంత వస్తుంది? 50,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఎంత పెడుతుంది? అది వీళ్ళు ఏంటంటే రెచ్చగొట్టడం. వీళ్ళు ఏమంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొడుతున్నారు, వీళ్ళు చెప్తారు అమరావతి గురించి 3 రాజధానులు. నిజం చాలా నిజాయితీగా మాట్లాడారులే వీళ్ళ జర్నలిజంలో అనుకుంటాం మనం. కానీ అకస్మాత్తుగా జర్నలిజం ఎట్లా ట్విస్ట్ అయిపోతుందంటే వీళ్ళు అనుకున్నది నడవనప్పుడు వీళ్ళే రెచ్చగొడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు, ఉత్తరాంధ్రలో అప్పు తీసుకొచ్చి ఇంకో చోట పెడతారా? మరి ఆ లెక్కనైతే కనుక విజయవాడలో అప్పు తీసుకుని చెప్పేసి విజయవాడ పన్నులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలా? ఇప్పుడు 29 గ్రామాల్లోనే రాజధాని కడుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రజలందరూ సొమ్మా లేకపోతే 29 గ్రామాల ప్రజలు సొమ్మది? ఇప్పుడు 29 గ్రామాల నుంచి వచ్చిన డబ్బులతో కట్టాలంటే మరి అంతేగా ఒక ఇల్లు కూడా కట్టాలి. విశాఖపట్నంలో అక్కడ డబ్బులు అక్కడే పెట్టాలి. మరి అట్టయితే రాజధాని ప్రాంతంలో కూడా అక్కడ డబ్బులు అక్కడే పెట్టు, ఇంకా రాజధాని ఉత్తరాంధ్ర భూములను తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకుని ఇంకో చోటకి వెళ్ళి ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఉత్తరాంధ్ర మీద ఇంకా వీళ్ళు చూపించే ప్రేమ ఏంటి? దొంగ ప్రేమ ఇంకా ఉత్తరాంధ్రకి అభివృద్ధి ఏముంది? ఇంకా వీళ్ళు కొత్తగా చేసేది అభివృద్ధి ఏముంది? ఇక్కడే ఒక రాజకీయ మిస్ అయ్యేది ఏంటంటే ఉత్తరాంధ్ర ఆల్రెడీ అభివృద్ధి చెందింది విశాఖపట్నం. అవును, ఆల్రెడీ అభివృద్ధి చెందింది అని ఇంకా వీళ్ళు అభివృద్ధి చేసేదేంటి అన్నది 1 పాయింట్. అవును, అక్కడ డబ్బులు ఇంకో చోట ఎట్లా అభివృద్ధి చేస్తారన్నది 2 పాయింట్. ఈ రెండింటికి లాజిక్ మిస్ అవ్వట్లే. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖని, ఇప్పుడు ఆ స్థలాలన్నీ విశాఖపట్నానికే కదా, విశాఖపట్నానికే. మరి విశాఖపట్నంలో స్థలాలు ఆల్రెడీ అభివృద్ధి చెందింది కదా, ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వీళ్ళే రాస్తున్నారు, కొత్తగా ఏం అభివృద్ధి చేస్తారు. మళ్ళీ అక్కడ అభివృద్ధి అక్కడ చేయకుండా ఎక్కడో ఎట్ట చేస్తారని అడుగుతున్నారు. అదే కదా, ఎలా అభివృద్ధి చెందిందని ఇంకా అభివృద్ధి చేయక్కర్లేదు కదా, అందుకే కదా అక్కడ తాకట పెట్టి ఇంకో చోట డెవలప్ చేస్తుంది. అదే కదా ప్రాక్టికల్ గా.